శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీయానం ఉద్యోగం విద్య వ్యాపారం చెడు ప్రయోగాల నివారణకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ గురూజీ రామరాజు ఫోన్ నంబర్ 8074513343 ఓం శ్రీ మాత్రే నమః నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం ఆహా ఎంతటి అదృష్టం వృషభ రాశి వారికి అష్టైశ్వర్యాలు సిద్ధించబోతున్నాయి వీరు నక్క తోక తొక్కినట్లే 1000 కోట్లకు పడగలెత్తనున్నారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా వృషభ రాశి వారి జీవితంలో శరన్నవరాత్రులు సిరి సంపదలను భోగ భాగ్యాలను ఇవ్వబోతున్నాయి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ధూపదీప నైవేద్యాలతో పూజించినట్లయితే ఈ రాశి వారికి అమ్మవారు ఎనలేని రాజభోగాలను ప్రసాదించనున్నారు అయితే ఈ రాశి వారు శరన్నవరాత్రుల తర్వాత ఏ రంగాల్లో అద్భుతాలు సృష్టించబోతున్నారు ఈ రాశి వారికి ఆశ్వీజ మాసంలో అద్భుతాలు జరిగే 10 సంఘటనలేంటి అవి వీరికి శుభ ఫలితాలు ఇస్తాయా లేక అశుభ ఫలితాలు ఇస్తాయా మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే దేవి నవరాత్రుల తర్వాత వృషభ రాశి వారి జీవితం అద్భుతమైన మలుపు తిరగనుంది మీ జీవితంలో ఇంతవరకు ఎన్నడూ చూడని సంతోషాలను చూస్తారు అఖండ రాజయోగాన్ని పొందుతారు 100% ప్రతి రంగంలోనూ విజయాలను సాధిస్తారు గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు అమ్మవారు మీకు ప్రతి రంగంలోనూ అండగా వెన్నంటే ఉంటుంది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది విజయదశమి రోజున ఈ రాశివారు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే మీరు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ విజయం మిమ్మల్ని వరిస్తుంది ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి డబ్బు వచ్చే మార్గాలు కనిపిస్తాయి విజయదశమి తర్వాత నుంచి ఈ రాశివారికి ఆర్థిక పరంగా ఎటువంటి లోటు ఉండదు స్థిరాస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు గృహ నిర్మాణ పనులు చేపడతారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులు మరింత వేగవంతంగా పూర్తి చేస్తారు ఆర్థికపరమైన ఎదుగుదల కారణంగా జీవితంలో ఉత్సాహంగా ముందుకు సాగుతారు మీ ఇంట్లో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి అదేవిధంగా ఈ సమయంలో శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు వ్యాపారులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు వ్యాపారంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు ఉద్యోగులు కొత్త కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ఈ సమయంలో మీ సహోద్యోగుల సహకారం తక్కువగా లభిస్తుంది పని ఒత్తిడి అధికమవుతుంది అయితే అనుకూలమైన విషయం ఏంటంటే మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది మీరు పొందే ప్రతిఫలం చూసి మీరు ఆశించిన దానికంటే కూడా రెట్టింపు స్థాయిలో ఉంటుందని ఆశ్చర్యపడతారు ఎన్నేళ్ళు మీ కష్టాన్ని గుర్తించని వారు కూడా ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇస్తారు మీ సహోద్యోగులకు మీకు కొన్ని ఫైల్స్ విషయంలో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో మీకు కమ్యూనికేషన్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఏవైనా ముఖ్యమైన విషయాలు చర్చించేటప్పుడు మీరు కమ్యూనికేట్ చేసే విధానం సమంజసంగా లేనట్లయితే అది అపార్థాలకు దారితీస్తుంది అందువల్ల ఇతరులతో ముఖ్యమైన విషయాలు కమ్యూనికేట్ చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడడం చాలా మంచిది మీ మాట తీరు మంచిగా లేనట్లయితే అనుకోని ఇబ్బందులు తలెత్తుతాయి అనవసరమైన సమస్యల నుంచి మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి ఈ సమయంలో పని ఆహ్లాదకరమైన వాతావరణంలో నెలకొని ఉంటుంది చేసే పనిలో ఒత్తిడి అధికమైనప్పటికీ కూడా మీరు చురుగ్గా పనిచేయటం ద్వారా ఆ పని ఒత్తిడి అనిపించకుండా చాలా సునాయాసంగా చేపట్టిన పనిని పూర్తి చేస్తారు తద్వారా మీకు మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా చేస్తున్న ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ అనేది మీకు లభిస్తుంది కెరీర్ పరంగా అభివృద్ధి సాధించడం కోసం మీ జ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవడం కోసం మీకు మీరే ఇన్ఫర్మేషన్గా మారి నూతన విషయాలను కనిపెట్టడంలో కష్టపడాలి ఈ సమయంలో మిమ్మల్ని మీరు సక్రమంగా ఉపయోగించుకోవాలి సక్సెస్ మిమ్మల్ని వరిస్తుంది నూతన రంగాలలో కూడా ఎంతో చాకచక్యంగా అభివృద్ధిని సాధిస్తారు ఈ సమయంలో మీరు లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతారు లక్ష్యాలను సాధించే దిశలో ఎదురయ్యే ఆటంకాలను మీ సమయస్ఫూర్తితో నేర్పరితనంతో ఎదుర్కొంటారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ సీనియర్స్ సలహా మేరకు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది ఈ సమయంలో అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకూడదు. మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా మీ విజయానికి మీరే అడ్డుగోడ కట్టుకున్న వారు అవుతారు. అందువల్ల మీకు సంబంధం లేని విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ సమయంలో జోక్యం చేసుకోకండి. అవి మీకు అపజయాలను కలిగించే ప్రమాదం కూడా ఉంది. కుటుంబపరంగా ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతారు. మీకు మీ భాగస్వామికి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఈ సమయంలో భాగస్వామి ద్వారా మీకు మరింత ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే పెరిగే ఖర్చులు అనుకూలంగా మీరు బడ్జెట్ ప్రణాళికలు వేసుకున్నట్లయితే మీకు మీ భాగస్వామికి మధ్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రేమపూర్వక వాతావరణం నెలకొంటుంది. మీ భాగస్వామి మీ పట్ల మరింత ప్రేమాభిమానాలను చూపిస్తారు. మీ కుటుంబ సభ్యులలో ఎక్కువ సమయాన్ని గడపడం ద్వారా మీకు మీ కుటుంబానికి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ సంతానం ద్వారా గౌరవ మర్యాదలు పొందుతారు. మీరు కోరుకున్న రీతిలో మీ సంతానం అభివృద్ధి చెందుతారు. ఎంతో కాలంగా మీ కుటుంబంలో పరిష్కారం కాని సమస్యలు ఈ సమయంలో పూర్తవడమే కాకుండా అవి కూడా మీ కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తాయి. బంధువర్గంతో గతంలో ఇబ్బంది పెట్టిన కలహాలన్నీ కూడా పూర్తి స్థాయిలో తొలగిపోతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మీరేదైనా పనిని తలపెట్టినట్లయితే ఆ పనిని పూర్తి కావడంలో కుటుంబ సభ్యులు మీకు ఎంతగానో సహకరిస్తారు. వ్యాపారపరంగా ఈ సమయం సానుకూలంగా ఉంది. ప్రారంభంలో వ్యాపార ప్రయత్నాలు మందకొడిగా సాగినప్పటికీ కూడా దసరా తర్వాత మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు అనుకున్న రీతిలో ముందుకు సాగుతాయి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే విషయంలో ఒక నియమిత ప్రణాళిక ప్రకారం పెట్టుబడి పెట్టినట్లయితే లాభాలను పొందుతారు. ఈ సమయంలో వ్యాపారపరంగా దూకుడు ప్రదర్శించడం అంత మంచిది కాదు. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఎంతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యపరంగా ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేనప్పటికీ కొద్దిపాటి జాగ్రత్తలు చాలా అవసరం. ఎందువలనంటే ఈ సమయంలో మీకు జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవి కొంతమందికి మాత్రమే వర్తిస్తాయి. ఎవరైతే ఆరోగ్యం పట్ల అశ్రద్ధగా ఉంటారో వారికి మాత్రమే ఈ సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఈ రాశివారు ఈ సమయంలో ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. సమయానికి పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయటం మంచిది. ఈ సమయంలో విద్యార్థులకు ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత లోపిస్తాయి. మీ వ్యక్తిగత సమస్యలను పక్కన పెట్టి చదువుల పట్ల దృష్టి పెట్టినట్లయితే అనుకున్న విజయాలను సాధిస్తారు. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఈ సమయంలో చదువు పట్ల మీ యొక్క అటెన్షన్ చాలా అవసరం. ఎంతో కాన్సన్ట్రేట్ చేస్తే కానీ, చాలా ఏకాగ్రతతో ప్రిపేర్ అయితే కానీ మీరు ఫలితాలను మీరు అనుకున్న విధంగా సాధించలేరు. ఉపాధ్యాయులతో మాట్లాడేటప్పుడు అపార్థాలకు ఆస్కారం ఉన్నందున ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. మీ స్నేహితుల పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉండాలి. మీకు మీ స్నేహితులకు మధ్య చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. వారిని నొప్పించకుండా సామరస్యపూర్వకంగా మాట్లాడటం మంచిది. ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు: దేవతారాధన చూసినట్లయితే నవరాత్రుల్లో అమ్మవారిని క్రమం తప్పకుండా ధూపదీప నైవేద్యాలతో ఆరాధించాలి. 9 రోజులు పూజ చేయటం కుదరని వారు మూలా నక్షత్రం రోజున అమ్మవారికి పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించాలి. నవరాత్రుల్లో 9 రోజుల్లో 9 అమ్మవారి స్తోత్రాలను జపించడం ద్వారా నవదుర్గల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు భవానీమాలలో ఉన్న వ్యక్తికి భిక్షను సమర్పించాలి. తద్వారా మీరు తలపెట్టిన ప్రతి కార్యంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా ముందుకు సాగుతారు. శుక్రవారం నాడు అమ్మవారి గుడికి వెళ్ళి కలశ పూజ చేయించుకోవడం ద్వారా ఎనలేని ఐశ్వర్యాన్ని పొందుతారు. మీ ఇంట్లో ఉండే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ సమయంలో ఎదురయ్యే ఆటంకాలను పరిష్కరించుకోవడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే నవరాత్రుల్లో ఏదో ఒక రోజు మీకు తోచిన విధంగా కొంతమందికి అన్నదానం చేయండి. ఈ విధంగా అన్నదానం చేయటం ద్వారా అమ్మవారి కృపను పొందుతారు. శుక్రవారం నాడు దుర్గామాత ఆలయంలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. శనివారం నాడు 1 కేజీ నల్ల నువ్వులు, కేజీ నల్ల మినుములు ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే మీకున్న దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. సో చూశారు కదండి, వృషభ రాశి వారి జీవితంలో శరన్నవరాత్రులు ఎటువంటి సిరి సంపదలను, భోగభాగ్యాలను ఇవ్వబోతున్నాయి. ఈ రాశివారు శరన్నవరాత్రుల తర్వాత ఏ ఏ రంగాలలో అద్భుతాలు సృష్టించబోతున్నారు, ఈ రాశివారికి ఆశ్వీజ మాసంలో అద్భుతాలు జరిగే 10 సంఘటనలేంటి, అవి వీరికి శుభ ఫలితాలు ఇస్తాయా లేక అశుభ ఫలితాలు ఇస్తాయా, మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి। అలాగే ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది। మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి। ఓం శ్రీ మాత్రే నమః।